ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಭೂತನಾಥ ಸದಾನಂದ ಸರ್ವಭೂತ ದಯಾಪರ ರಕ್ಷ ರಕ್ಷ ಮಹಾಬಾಹೋ ಶಾಸ್ತ್ರೀ ತುಭ್ಯೋ ನಮೋಸ್ತು ತೇ. ಅಖಿಲ ಭುವನ ದೀಪಂ ಭಕ್ತ ಚಿಪ್ತಾದಿಸೋ ನಂ ಸುರಗರ ಮನಶೇಯಂ ದತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಹರಿಹರ ಸುತಮೇಶಂ ತಾರಕ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪಂ ಶಬರಿಗಿರಿ ನಿವಾಸಂ ಭಾವಯೇ ಭೂತನಾಥಂ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶೈಲಂದರಿಕೀ ಮಾರ್ಚಿ 9వ తారీఖు 2022 బుధవారము శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, శుద్ధ సప్తమి, రాత్రి 2:32 వరకు ఉంటుంది. కృత్తికా నక్షత్రము ఉదయం 9:49 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 6:12 నుండి ఉదయము 7:56 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:18, సూర్యాస్తమయము సాయంత్రము 6:06, వర్జము రాత్రి 2:24 నుండి రాత్రి 4:09 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:49 నుండి ఉదయము 12:36 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయము 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధి మాంద్యత్యం బాగా ఉంటుంది. బుధునికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము బుధగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మీనరాశి, కన్యరాశి. ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము ఈ రెండు రాశుల వారు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి నక్షత్రములు 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి, ఈ 3 నక్షత్రాల వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. బుధవారం రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి విశేషమైన సర్వాభిషేకాలు చేసుకునేటల మీ యొక్క గృహం నందు ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి మిమ్మల్ని సర్వదా వెంట ఉండి రక్షిస్తూ ఉంటాడు. అలాగే అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవాలు జరిపించినట్ల అన్నదాన కార్యక్రమం జరిపించడం వలన విశేషమైన ఫలితము శ్రీమన్నారాయణ ద్వారా పొందవచ్చును, అయ్యప్ప స్వామి ద్వారా మీరు పొందవచ్చును. అలాగే దశావతారాల్లో శ్రీమన్నారాయణ అవతారాలు అయినటువంటి ఈ యొక్క అవతారాన్ని కూడా మీరు ఉదయము అభిషేకాలు జరిపించుకొని లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనము పూజలతోటి అర్చన కానీ చేసుకునేటల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యరాశి వారికి. మిథున రాశి వారికి 8వ ఇంట గ్రహ సంచారం వలన అనేక ఇబ్బందులు గురి అవుతారు. ప్రమాదాలు హెచ్చుగా ఉంటాయి, వాహన ప్రమాదాలు హెచ్చుగా ఉంటాయి. అనేకమైన చిక్కులతోటి సతమతం అవుతూ ఉంటారు. ఆరోగ్య భంగములు తప్పవు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యరాశి వారికి ఈ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.